గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా గుండేదో వణుకుతున్నట్టుందిరా ముసలి గుండె కదండి అది అలాగే ఉంటుంది రేయ్ భోజనానికి కనిపించి బస్సు దుబ్బేశారేంటి భయ్యా నువ్వెంత న్యాచురల్ గా యాక్ట్ చేసినా నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి నాగ చైతన్య వరకు అంతా నా సైడ్ ఉన్నారు ప్లీజ్ మరి నీ పద్మశ్రీ ఫిక్స్ అయిపో రిలాక్స్ అవ్వా నీ కర్మ నేనేం చేయలేను ఏందన్నాడు ఇంతున్నాడు ఏం అల్లాడిచ్చేశాడు ఇప్పుడే చెప్పాడు మనిషి అంత ఎత్తున్నాడు కాదు ఇది అంత ఉందో చూడమని మన బాబు ఉన్నాడు ఎత్తు ఏలా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా ఈ ఆఫీసులో దీని వల్ల ఎంత ఉపయోగం ఉందో నీ వల్ల అంతే స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా యదవనైపోయాను అన్న మరి అదే నా యదవతనంతో పోల్చుకుంటే నీ యదవతనం ఒక యదవతనం అంటారా వచ్చిన టైం బాగాలేదు వెళ్దాం పద ఏంటి మమ్మీ ఎవడీడు చెన్నై వాసు బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా మాట్లాడే పనుంది ఆడుకోమంటాడేంట్రా తక్కువ చేశానని ఉంటానికి పాకిచ్చాను కదా ముప్పొద్దున తిండి పెడతానే ఉన్నాను కదా మరి నీకేంటి తక్కువ అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే ఆ సుబ్బార అలాంటి కామన్ మ్యాన్ ని మాత్రం భయపెట్టొద్దన్న ఎందుకంటే నాకు భయం వేస్తే ఏం చేస్తానో నాకే తెలియదన్నా ఉంటానన్న గుండె బద్దలైపోయిందా బంగారం షాక్లు జలక్లు ట్విస్ట్లు దెబ్బ మీద దెబ్బ ఆగు ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంటది అన్నీ వచ్చాయి ఇది ఇంకా బాగాలేదు